నమస్తే, నా ప్రభాత కమలంకు స్వాగతం. హలో అండి, నేను మీ రమ్య. 11వ భాగంలో ఏం జరిగిందంటే, జానకి సుందరి బార్లో డ్రింక్ చేసి వస్తారు. చైతన్య మాధురి సాగరి నిషాలను హైదరాబాద్ చూపించేందుకు తీసుకువెళ్తాడు. జానకి సుందరి బార్కు వెళ్తారు. ఈ ఎపిసోడ్లో అరకులోయ, శ్రీశైలం, హైదరాబాదు అందాలని, భాగ్యనగర చందాలని, అంటే ట్యాంక్ బండ్, పాత బస్తీ, గోల్కొండ, చార్మినార్ చూశాక శ్రీశైలం నాగార్జున సాగర్కు తీసుకువెళ్తుంది కళ్యాణి. అక్కడ ఆలయ గోడల మీద శిల్పాలను చూసి వాటికి అర్థం ఏమిటని అడుగుతారు. ఆ శిల్పాలు అర్ధరాత్రి సజీవంగా మారి ఆలయ ప్రాంగణంలో నృత్యాలు చేస్తాయని చెప్తుంది కళ్యాణి. ఇదండి 11వ భాగం వరకు జరిగిన కథ. 12వ భాగంలో ఏం జరగబోతుందో చూసేద్దాం రండి. ముందు భాగాల లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. Temple is beautiful and this is really something. Madam, ee culture gurinchi, natyam gurinchi kasta vivaranga cheppandi. Prapanchalloni ye culture aina okatenamma. Kaakapothe andulo nundi mana nerchukune vishayalu manchivai undali. Andarni gauravinchadam, tadwara manam gauravimpabadadam. Ika natyaniki sambandhinchi Nandikeswarudu oka maata annadu. Oka adugu vesthe chari, rendu adugulu vesthe karanam. Prapanchalloni ye natyanikaina ఇదే మూలసూత్రం. కాకపోతే వాళ్ల సంస్కృతి, మతం, వాళ్ల సాంప్రదాయాలకు అనుగుణంగా వాటిని మార్చుకున్నారు. అందుకే మన సంస్కృతికి ప్రపంచంలో చాలా గొప్ప పేరుంది. దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మరిక వెళ్దామా?
Cheers. Cheers. Agreed. You're very cute. Thanks. Come on, Sundari. Have another peg. No, Dinesh. Ike chalu. Come on, Sundari. There's no one at home. Yeah. Have another one. Have it. Sorry, Janki. I'm scared. Come on, Sundari. Jani chusena nechko. This is all modern culture. Right? Yeah. Aa vishayam maa intlo teliyadu kada. Aina maa vaallu chuste godav chestaru. They're all in the dark anyways. Yeah. Have it. No problem. Thank you. That's a good girl. You are a naughty girl. Come in. May I come in? Hi. 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 Yeah. సుందరి, ఏమిటిదంతా? ఓ కళ్యాణి, నువ్వా? రేపొస్తాను, ఈరోజు వచ్చావే. ఎందుకు? దొరికిపోయానని భయమా? అసలు మేమేం తప్పు చేశామని? జస్ట్ రింగ్ చేశామంతే. ఆ మాట అంటా నీకు సిగ్గులేదు? నీకు ఈ ఇంట్లో ఇలాంటివన్నీ జరగటానికి వీల్లేదు. సుందరి, యు గెట్ అప్. లే. హేయ్, టేక్ ఇట్ ఈజీ మిస్టర్. దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ మ్యాటర్, ప్లీజ్. జాని, కళ్యాణి, హీ ఇస్ మై గెస్ట్ అండ్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు ఇన్సల్ట్ హిమ్. అండ్ యు గో టు హెల్. ఐ డోంట్ లైక్ ఆల్ దిస్. అయినా జానికి మావికి ఈ విషయం తెలిస్తే ఏమవుతుందో తెలుసా? హే, ఐల్ సీ యు లేటర్. హే దినేష్, లిసన్ దినేష్. దినేష్, ఏంటి కళ్యాణ్, నువ్వు చేసిన పని? నువ్వు నోర్మయ్ ఏమిటి అవతారా నువ్వును? సిగ్గు ఎగ్గు లేకుండా నాన్నగారు నిన్నలా చూశారంటే ఏం చేస్తారు తెలుసా? ఇంకోసారి నేను నిన్నలా చూశానంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పదముందు దట్స్ ఎనఫ్. అమ్మా జానకి, ఆగమ్మా. నిన్నట్నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు. ఒక్క ముద్ద అన్నో తినేనప్పో. ఏమైంది నీకు? తప్పు చేస్తే ఇది మంచిది కాదు అని చెప్పడం కూడా తప్పేనా? ఎస్, తప్పే. ఎందుకే ఇలా మొండిగా మాట్లాడి కడుపు కాల్చుకుంటావు? నా బంగారు తల్లి గది, ఒక్క ముద్ద తినమ్మా. నువ్వు ఇలా తినకుండా పోతే నేను ఓర్చుకోలేనమ్మా. ఈ తల్లి మనసు అర్థం చేసుకోవే. మనసు మమత? ఐ డోంట్ కేర్ ఫర్ దీస్ థింగ్స్. ఉండదే, నీకెందుకుంటుంది? కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగావు. అమెరికాలో చదువుకుంటానంటే మీ నాన్నగారిని ఒప్పించి మరీ పంపించాను. అదేని, అదే నేను చేసిన తప్పు. పోనీలేమ్మా, అవన్నీ ఇప్పుడెందుకు? ముందు నువ్వు అన్నం తినమ్మా. ఒక్క ముద్ద తిని తల్లి. చూడమ్మా, మా మీద కోపం ఉంటే ఉండొచ్చు, ఈ అన్నం ఏం చేసింది చెప్పు తల్లి. ఒక్క ముద్ద తినమ్మా. నేను అన్నం తినాలంటే ఈ ఇంట్లో either Kalyani stays or I stay. Until then, I won't eat. అమ్మా జానకి, కళ్యాణి చెప్పిన దాంట్లో తప్పే ఉందమ్మా. I hate Kalyani. అమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నువ్వు అన్నం తిని తల్లి. What the hell you do? Come on. ఏమండి, ఏంటి మీరు చేస్తున్నారు? రెండు రోజులు పస్తు పెట్టు.
అమ్మా జానకి, మీ డాడీయే కదమ్మా, ఏమనుకోవద్దు తల్లి. జానకి అమ్మా, జానకి అమ్మా. వచ్చావా, ఎక్కడికి పోయావురా? నీ నాన్నేమో ఆసుపత్రి ఆసుపత్రి అని అక్కడే ఉండిపోయారు. సుందర్ కూడా అక్కడే. నేను చెప్పేది వినమ్మా. ఇల్లు వాకిలి అంతా నేనే చూసుకోవాలి కదా, నువ్వేమైపోయావు? నేను చెప్పేది కాస్త వింటావా? ఏమిటి చెప్పు. సుందరి, సుందరికి ఏమైంది? సుందరి ఫ్రెండ్స్ అని క్లబ్బులని షికార్లని రోజు తాగుతూ చెడుతురుగుళ్ళు తిరుగుతోంది. నోరు ముయ్యరా, నేను నమ్మను, అది నా కూతురు. నేను కళ్ళారా చూశాను. నిజంగానా? మరి చూస్తూ నువ్వేం చేస్తున్నావురా? అది నా మాట వినడం లేదు, పూర్తిగా చేయజారిపోయింది. చేయి దాటిపోయిందా? మరి మరి దీనికి పరిష్కారం ఏమిట్రా? కళ్యాణి. కళ్యాణ? ఇంకా ఆలోచిస్తావు ఎందుకమ్మా, పద కళ్యాణ్ ఇంటికి వెళ్దాం. పదమ్మా. మేడం, మిమ్మల్ని ఇంత ఎమోషనల్ గా ఎప్పుడూ చూడలేదు. ఇస్ దేర్ ఎ స్పెసిఫిక్ రీజన్ బిహైండ్ ఇట్? యు ఆర్ రైట్ నిషా, దానికి ఒక కారణం ఉంది. ఎక్కడో మారుమూల పల్లెటూరులో అనాథగా ఏ సంస్కారం లేకుండా పెరగాల్సిన నన్ను ఈరోజు ఈ స్థానంలో నిలబెట్టిన నా గురువు, దైవం మా నాన్నగారు. అంతేకాదు, ఎంతో సంపాదించగలిగి డబ్బుకు ఆయన ఆశపడలేదు. ఆయన ఆశ ఆశయం ఒక్కటే, భారతీయ నృత్య రీతులన్నింటినీ బోధించే ఒక అకాడమీని స్థాపించాలనుకున్నారు. దాని ద్వారా నేర్చుకోవాలన్న తపన ఉండి అవకాశం లేని నాలాంటి వాళ్లకు విద్య నేర్పాలన్నదే ఆయన కోరిక. కాని దాన్ని సాధించే వయసు ఆరోగ్యం తనకు లేవు. అందుకే ఆ గురువుకు శిష్యురాలిగా తన ఆశయం నెరవేర్చాలని ఆయన కలలుగన్న ఆ అకాడమీని గురుదక్షిణగా ఇవ్వాలనుకుంటున్నాను. మేడం, మీతో పరిచయం కాకముందు ఈ సెంటిమెంట్స్ కానీ అఫెక్షన్స్ కానీ చాలా ఫూలిష్గా అనిపించేవి. నిజంగా ఒకరి గురించి మరొకరు ఆలోచించటంలో ఇంత తృప్తి ఉంటుందని అనుకోలేదు. Sacrificing something for the sake of others really is heart-touching. అది మన సంస్కృతిలోనే ఉందమ్మా. సొంత లాభం కొంత మానుకో, పొరుగు వాడికి తోడుపడవోయ్ అన్న వాక్యాలు ఎప్పుడో పుట్టాయి. ఇక వెళ్దామా? లేదు మేడం, ఆ స్కూల్ బిల్డింగ్ మీరు మీ గురుగారికి ఇచ్చే గురుదక్షిణ అయితే అందుకు సాయపడడం మేము మీకు ఇచ్చే గురుదక్షిణ అవుతుంది. యా, వీల్ మేక్ దిస్ ఈవెంట్ ఎ గ్రాండ్ సక్సెస్. ఆ ఫండ్స్ ద స్కూల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. దట్స్ వాట్ వి వాంట్ టు డు నౌ. థాంక్స్. ఏమిటమ్మా ఇంకా ఇక్కడే ఉన్నారు? ప్రోగ్రామ్ టైం అవుతుంది, బయలుదేరండి. అయిపోయింది నాన్న, వచ్చేస్తున్నా. నాన్న, వేల మందికి విద్యాదానం చేసే నాట్య అకాడమీని స్థాపించడానికి ఈ ప్రదర్శనతో మొదలు పెడుతున్నాను, నన్ను ఆశీర్వదించండి. నటరాజ దయాప్రాప్తి రస్తు. బయలుదేరానమ్మా, టైం అయింది. నీషా, నువ్వు కూడా తొందరగారా. Thank you.
Thank you.